F2 తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది మీడియా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉండాల్సిన అవసరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుంది కానీ భారతదేశంలో దురదృష్టవశాత్తు మీడియా ఈ వైఖరికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అనేక సందర్భాలలో ఇది రుజువుతో వచ్చింది కనీస ఆధారాలు లేకుండా కనీస అవగాహన ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అనేక కథనాలను మీడియాలో ప్రసారం చేయడం గాని లేదా వార్తాపత్రికల్లో రాయడం గాని చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాం రీసెంట్ గా హైదరాబాద్ కి సంబంధించి 139 మంది రేప్ చేశారంటూ ఒక బాధితురాలు బయటికి రావడం యాంకర్ ప్రదీప్ పేరుని ఆ 139 మంది జాబితాలో చేర్చడం దాంతో ఇక ప్రదీప్ అనే వ్యక్తి మీద పూర్తి స్థాయిలో పుంకాలుగా మీడియాలో గాని వార్తాపత్రికల్లో గాని కథనాలు రావడం ఇంకా సోషల్ మీడియాలో అయితే ఈ వెబ్సైట్స్ గానీ యూట్యూబ్ ఛానల్స్ గానీ తీసుకుంటే అసలు సంబంధం లేనటువంటి కథనాలను కూడా పలకడానికి వీలు కాని భాషలో కూడా ప్రసారం చేశారు అనేక ఆర్టికల్స్ రాశారు అనేక వీడియోస్ కి వెనకాల వాయిస్ ఓవర్ చేసి మరీ టెలికాస్ట్ చేశారు కానీ తర్వాత బాధితురాలే తనంతట తానే ప్రదీప్ కి కేసుకి సంబంధం లేదని చెప్పడంతో అవాక్ అవటం ప్రజానికం వంతైంది కానీ ఆ తర్వాత ప్రదీప్ అయితే ఎలాంటి లీగల్ ఆస్పెక్ట్స్ కి వెళ్లలేదు కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో అడుగు ముందుకేసి మీడియా మీద ఏకంగా కోర్టు తలుపులే తట్టింది రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఆమెకి రకుల్ ప్రీత్ సింగ్ క్లోజ్ గా మూవ్ అవడంతో ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా కేసులో ఉంది ఈమె కూడా డ్రగ్స్ తీసుకుంది అంటూ పుంకాలుగా పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా కథనాలు అయితే ప్రచారం చేశాయి దీంతో రకుల్ ప్రీత్ సింగ్ అయితే కోర్టు తలుపులు తట్టారు దీనికి సంబంధించిన తీర్పు అయితే ఇప్పుడు వచ్చింది న్యూస్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇదైతే ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ కి ఆపోజిట్ గా కథనాలు ప్రసారం చేశారో వాటన్నిటినీ కూడా తప్పు అని ఒప్పుకుంటూ డిసెంబర్ 17వ తారీఖు క్షమాపణ చెప్తూ కథనాలు ప్రసారం చేయాలని అన్ని న్యూస్ ఛానల్ ని కూడా ఆదేశించింది అలాగే ఏవైతే వెబ్సైట్స్ రాశాయో ఆ కథనాలన్నింటినీ కూడా వెబ్సైట్స్ నుంచి తొలగించాలని డిసెంబర్ 17 లోగా అల్టిమేటం అయితే జారీ చేసింది మొత్తం మీద ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాసిన అన్ని న్యూస్ ఛానల్స్ కి కూడా కోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసింది అందులో ఆజ్ తక్ జీ గ్రూప్ టైమ్స్ నౌ లాంటి పెద్ద న్యూస్ ఛానల్ కూడా ఉండడం అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం మొత్తం మీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో మీడియా ఇంకా కూడా సక్రమమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించట్లేదు అనుకోవడానికి ఇది మరొక ఎగ్జాంపుల్ గా అయితే నిలుస్తోంది సరే ఇక మీదటన్నా మరి మీడియా తన స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తుందో లేదో వేచి చూద్దాం